బీహార్ కుల జన గణనం కాస్ట్ సెన్సస్ డేటా విడుదలైంది. ఇది దేశవ్యాప్తంగా కూడా చాలా తీవ్రమైన పరిణామాలకు రాజకీయ పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది. బీహార్ కుల జనగణన కాస్ట్ సెన్సస్ ప్రకారం వెనకబడిన తరగతుల జనాభా వాటా 63%, 63%. ఇందులో 36% ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్, 27% అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అంటే బీసీలను కూడా రెండుగా వర్గీకరించి బాగా వెనుకబడిన, ఎక్కువ ఇంకా తీవ్రంగా వెనుకబడినటువంటి వర్గాలను కూడా లెక్కించారు. ఈ లెక్కన ఓవరాల్గా బీసీల సంఖ్య 63% అయితే అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ 36%, బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ 27%. ఇందులో అత్యధికంగా ఉన్న డామినెంట్ బీసీ గ్రూప్ యాదవ్, లిటిల్ ఓవర్ 14%, 14% పైగా మీకు యాదవ్లు ఉన్నారు. వారి తర్వాత నెక్స్ట్ పొజిషన్లో కుష్వాహాస్ వస్తారు. కుష్వాహాస్ 4% అండ్ అబౌవ్ ఉన్నారు. ఆ తర్వాత కుర్మీస్, ఇది లిటిల్ లెస్ దెన్ 3%, దగ్గర దగ్గర 3% ఉన్నారు. అంటే ఈ మూడు ప్రధానమైన బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. వీరు కాక ఇక ఓవరాల్గా 81% అబౌవ్, నియర్లీ 82% హిందూ పాపులేషన్, నియర్లీ 18% 17% 18% మధ్యలో ముస్లిం పాపులేషన్, ఇతర రిలీజన్స్ ఒక 1% మాత్రమే ఉంటారు. ఇందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీస్, మైనారిటీస్ కలిపితే 84%, ఒక 15% మాత్రం అప్పర్ కాస్ట్ ఉన్నారు. అందులో 4% బ్రాహ్మణ్స్ ఉన్నారు. సో అప్పర్ కాస్ట్లో డామినెంట్ కమ్యూనిటీ బ్రాహ్మణ్స్ 4% ఉన్నారు. సో నార్మల్గా మండల్ కమిషను భారతదేశంలో జనాభాలో అరౌండ్ 52% ఉంటుంది ఓబీసీలను లెక్కేశారు. ఇది రాష్ట్రానికి వ్యారీ అవుతుంటుంది. ఖచ్చితమైన కుల జనగణన లేదు గనక ఎంతమంది ఉన్నారనేది అంచనా లేదు. సో బీహార్లో ఉన్నటువంటి సామాజిక పొందిక ఇతర రాష్ట్రాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంత మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఎంబీసీ పాపులేషన్, ఎంబీసీలు అంటే రకరకాల వెనుకబడిన కులాల్లో కూడా బాగా వెనుకబడిన కులాలను ఎంబీసీలుగా పరిగణిస్తారు. అది కూడా స్టేట్ వ్యారీ అవుతుంది. ఇప్పుడు రజకులు, నాయి బ్రాహ్మణులు ఇలాంటి వారు అంటే సమాజంలో ఇప్పుడు మన గ్రామంలో మనం చూస్తుంటాం. సో గ్రామంలో 300 కాపు, గౌడ, యాదవ్ ఇలాంటి, ముదిరాజ్ ఇలాంటి కమ్యూనిటీస్ ఉంటాయి. అదే సమయంలో చాలా వెనుకబడిన కమ్యూనిటీస్ మంగళి, చాకలి ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో మన రాష్ట్రంలో బీహార్ లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. బీహార్లో ఎంబీసీలు చాలా ఎక్కువ పర్సంటేజ్లో ఉంటారు. సో బీహార్లో జరిగిన ఈ కాస్ట్ సెన్సస్ ఒక కొత్త తరహా మండల్ పాలిటిక్స్కు ఇది దారితీయవచ్చు. దేశంలో బీసీ, ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఎస్సీలు కూడా అరౌండ్ 20% ఉన్నారు బీహార్లో. అయితే ఈ లెక్కలు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని రాష్ట్రాలు ఒకే రకంగా ఉండదు. ఇప్పుడు మీకు బెంగాల్లో బీసీల సంఖ్య చాలా తక్కువ, బీహార్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కువ. మీకు యూపీ, బీహార్లో అప్పర్ కాస్ట్లో బ్రాహ్మణ్ కమ్యూనిటీ చాలా పెద్దది. సో మనకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వరకు న్యూమరికల్గా బ్రాహ్మణ్ కమ్యూనిటీ అంత ఉండదు. సో ఎందుకంటే మన దాంట్లో అప్పర్ కాస్ట్లో రెడ్డీస్, కమ్మాస్ వీళ్ళు కూడా ఒక గణనీయమైన సంఖ్యలో అప్పర్ కాస్ట్లు ఉంటారు. సో విత్ ఇన్ ద అప్పర్ కాస్ట్ కానీ, విత్ ఇన్ ద ఓబీసీ కానీ, విత్ ఇన్ ద ఎస్సీస్ కానీ ఈ రాష్ట్రానికి ప్లేస్కు వ్యారీ అవుతుంది. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే ఒక కులం ఓబీసీలుగా ఉండరు. ఒక రాష్ట్రంలో ఓబీసీలుగా ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఎస్టీగా ఉండొచ్చు, ఓ రాష్ట్రంలో ఎస్సీగా ఉండొచ్చు. లంబాడీ అందుకు ఉదాహరణ. మన దగ్గర ఎస్టీలో ఉంటారు, కొన్ని రాష్ట్రాల్లో అది ఓబీసీగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కూడా ఉన్నారు. సో అందువల్ల ఈ కాస్ట్ కాంపోజిషన్ అనేది ప్లేస్కు మారుతూ ఉంటుంది కూడా.
సో ఇప్పుడు కాపు అన్న దాంట్లోనే మనకు తెలంగాణలో 300 కాపు బీసీ, ఆంధ్రలో కాపు ఓసీ, అందులో మళ్ళీ రకరకాల కాపులు ఉంటారు, తూర్పు కాపు బీసీ. సో మీకు కాపు, బలిజా, ఒంటరి ఇలా సబ్ కాస్ట్ ఉంటాయి. సో కాస్ట్ ఇస్ అ వెరీ వెరీ కాంప్లెక్స్ సోషల్ ఫినామినా. బట్ డెఫినెట్గా కొన్ని స్టేట్స్లో ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ది చాలా పవర్ఫుల్గా ఉంటారు, న్యూమరికల్గా పాలిటిక్స్ను రీరైట్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. దీని ప్రభావం రిజర్వేషన్ డిమాండ్ల పైన ఉంటుంది, కాస్ట్ పాలిటిక్స్, ఐడెంటిటీ పాలిటిక్స్ పైన ఉంటుంది. సో బీహార్లో వచ్చినటువంటి బీసీ లెక్కలు దేశవ్యాపితంగా కూడా ఈ లెక్కల డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే బీహార్లో కుల జనగణనాన్ని సమర్థించిన భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో కాస్ట్ సెన్సస్కు వ్యతిరేకంగా ఉంది, ప్రతి ప్రతిపక్షాల చేతిలో కూడా ఒక ఆయుధం అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కాస్ట్ సెన్సస్ జరపాలని ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ అందుకుంది. సో రాబోయే కాలంలో కాస్ట్ అండ్ సెన్సస్ అనేది బీజేపీ వర్సెస్ అపోజిషన్ పొలిటికల్ నరేటివ్లో ఒక కీలక అంశంగా మారబోతుంది.